ఈ రోజున పెన్షనర్స్ వృద్ధులకి పెన్షన్ ఇస్తూ ఉన్నది ప్రభుత్వం. ఆ పెన్షనర్లు పడుతున్న బాధలు, అగచాట్లు చాలా వర్ణనాతీతం, చాలా బాధాకరం. ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కక్ష, ఈరోజున వృద్ధులు ఇటువంటి ఇబ్బందులు పడటానికి కారణమై కూర్చున్నది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అయింది ఆయనకి, నా వల్ల ఈ రోజున ఇంతమంది వృద్ధులు పెన్షన్లు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నారు, మండుటెండలు అగచాట్లు పడుతున్నారని ఆయనకు తెలుసు, కానీ తెలియనట్లు నటిస్తుంటాడు. చెప్పాను కదా ఆయన ఒక పెద్ద యాక్టర్ అని. తెలియనట్లు నటించకపోగా దీనికి అగచాట్లకు కారణం చంద్రబాబు గారు అని చెబుతారు. ఎంత దుర్మార్గం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అబద్ధాలు కోరాయినా ఎదుటి మనిషిని చేస్తాడు. అతను చెప్పవలసిన సమాధానం ఎదుటి మనిషిని చెప్పమంటాడు. తాను చేసిన తప్పులు ఎదుటి మనిషి చేశాడని చెబుతాడు ఆయన. అంతటి చిన్న వయసులో 50 ఏళ్ళు 55 కూడా లేవనుకుంటా అతనికి. అంతటి చిన్న వయసులో ఇంత నేరపూరితమైన ఆలోచనలు, ఇంత దుర్మార్గపు ఆలోచనలు, ఇంత కుట్రపూరితమైన ఆలోచనలు, ఇంత కక్షపూరితమైన ఆలోచనలు మరి ఆ బిడ్డకి ఎలా వచ్చినదో నాకేది తెలియదు. అయితే వాళ్ళ నాన్న అటువంటి వ్యక్తి కాదు నాకు తెలిసినంతవరకు. నేను పలు సందర్భాల్లో ఆయనతో మాట్లాడాను. నేను వాళ్ళ నాన్నగారైన రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి విపరీత మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. ఐ డోంట్ నో వై దిస్ మ్యాన్ ఒక విపరీతమైన మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక క్షణం నా వైపు చూడు, 2-3 ప్రశ్నలు వేస్తా. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నైతిక విలువలు ఉంటే, నేను క్రైస్తవ బిడ్డని, క్రీస్తు ప్రభువుని నేను ఫాలో అయ్యే వ్యక్తినని చెప్పే ధైర్యం నీకుంటే నేను 2 ప్రశ్నలు వేస్తా, సమాధానం చెప్పగలవా? ఈ రోజున వృద్ధాప్యంలో జీవిత చరమాంకంలో వాళ్ళు పడుతున్న పేదవాళ్ళే కదా పెన్షన్లు అంటే. అగ్రకులాల వాళ్ళు ఎవరు, రెడ్లు కమ్మారు పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు కదా అందులో. పేదవాళ్ళకు నా జాతి వాళ్ళేగా ఉండేది, ఎస్సీ బీసీ మైనార్టీలు వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ రోజున అగచాట్లు పడుతుంటే పక్కపక్క నవ్వుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు కొంతమంది ప్రాణాలు పోగొడుతూ ఉంటే వికటాటహాస చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు, వికటాటహాసం. మండుటెండల వాళ్ళు నిలబడి ఇబ్బందులు పడుతుంటే, మండుటెండకు స్పృహ తప్పి పడిపోతుంటే, మండుటెండకు సమస్యల్ని పడిపోతుంటే ఆనందపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడి విపరీత మనస్తత్వం అనేది? ఎంత చపలు చిత్తులా మీరు? ఇంతటి విపరీత మనస్తత్వం ఇది? నేను అడుగుతున్నా ఈ రోజున, మీకు నిజంగా ఈ వృద్ధుల పట్ల లక్ష్యమే ఉంటే మీరు చెబితే అతను చీఫ్ సెక్రటరీ చేయండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళ ఇళ్ళ దగ్గరే మీరు పెన్షన్లు ఇవ్వండి అని మీరు చెబితే చేయడా? ఆయన ఇంత మండి పట్టుకొని కూర్చుంటాడైనా? నేను మీరేసారి, నేను పాలిటిక్స్ మాట్లాడలా. నేను పాలిటిక్స్ చెప్పాలనేది నా ఉద్దేశం కాదు, మానవత్వం గురించి మాట్లాడుతున్నా. మానవత్వ రహిత మనిషి మీరు. మానవత్వం ఏ కోశాన లేని ఒక జీవోత్సవం లాంటి వ్యక్తి మీరని నేను అంట. సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాట్లాడటంలా, ఆ వృద్ధులు ఆ పరిశ్రమదారుల తరఫున, నా జాతి వాళ్ళు, నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు, నా వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతుంటే మనస్సు ఆగక ఆక్రందనతో నేను మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అనుకుంటే ఇంటి దగ్గర పెన్షన్లు ఇవ్వటం జరిగేది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు అంత అసమర్థమ ముఖ్యమంత్రి, మీరు అంత పనికిరాని ముఖ్యమంత్రి, మీరు అంత చెత్త ముఖ్యమంత్రి, మీరు ఎందుకు అంత భీష్మించి కూర్చున్నాడు జవహర్ రెడ్డి గారు? మీ ఇద్దరు కలిసి చేసిన కుట్రలో భాగం కదా ఈ ఇబ్బందులు. అదే జగన్మోహన్ జవహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మానవత్వం ఉందా అసలు మీకు?
మీకు మానవత్వం ఉంటే మీరు చెప్తే గుండెమై చేసుకొని చెప్పండి. మీరు ఇప్పించలేరా? ఇంటింటికి ఇప్పించలేరా? దొంగ సాకులు, పింటి సాకులు చెప్పి వాళ్ళ ఉసురు తీసుకుంటారా? జవహర్ రెడ్డి గారు ఆయనకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం కాదా మీ తపన, మీ ఆరాటం, మీ ఆవేదన? మొత్తం ఎవరితే ఆయనకి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం. వీళ్ళేమీ పోయిన పర్లా, ఈ 69 లక్షలు మంది చచ్చిపోయిన పర్లా, జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్తే చాలు అన్న ఆలోచన మీది కాదా? మనం బాధతోనే మాట్లాడుతున్నా, ఆవేదనతోనే మాట్లాడుతున్నా. మీ రాజకీయ చదరంగంలో రాజకీయ లబ్ధి కోసం అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు చేయలేరా? మీరు పెన్షన్ ఇంటి దగ్గర ఇప్పించలేరా? ఆ టీచర్స్ని ఉపయోగించలేరా? ఒక 2-3 డేస్ మీ సచివాలయం స్టాఫ్ని, గ్రామ సచివాలయ స్టాఫ్ని ఉపయోగించలేరా? అంగన్వాడీ టీచర్స్ని ఉపయోగించలేరా? వీళ్ళందరిని ఉపయోగించి ఆ పెన్షన్లు ఇప్పించలేరా? యూ కెన్ డూ ఇట్ బట్ యు హావ్ నాట్ డన్ ఇట్. మీరు చేయగలరు, మీరు కానీ కావాలని చేయలేదు, దురుద్దేశంతో చేయలేదు, దుష్ట ఆలోచనతో చేయలేరు. మీరు వాళ్ళు ఇబ్బంది పడాలా? తద్వారా జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాల. వీళ్ళు ఏమైపోయినా పర్లా, వీళ్ళు చచ్చినా పర్లేదు, మా జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాల. చంద్రబాబు గారు అడ్డుపడ్డారు, రమేష్ కుమార్ గారు అడ్డుపడ్డారు, మీకు ఇబ్బందులు వచ్చినాయి, నాకు ఓట్లేయండి, అదే కదా మీ దుర్మార్గపు ఆలోచన? జవహర్ రెడ్డి గారు, రమేష్ కుమార్ అడ్డుపడ్డారు, అడ్డుపడమన్నారు చంద్రబాబు గారు, మీరు వాళ్ళకు ఓట్లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, ఇదే కదా మీ తపన? ఎందుకోసమే కదా అంతమంది ఉసురు కొట్టుకుంటున్నారు మీరు? ఏమి జగన్మోహన్ రెడ్డి గారు బా ఎంత గొప్ప చదువుతాండి, ఆ చంద్రబాబు గారి వల్లే మీరంతా చచ్చిపోయారంట. చంద్రబాబు గారు కాదు, నేను చెబుతున్నా, ఆ బిడ్డల పక్షం వహించేవాడు, ఆ వృద్ధుల పక్షం వహించేవాడుగా నేను చెబుతున్నా, యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెత్స్ యాజ్ చీఫ్ మినిస్టర్. మీ రాజకీయ కక్ష కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం జవహర్ రెడ్డి అనే ఒక మీ సొంత మనిషిని, మీ సొంత మనిషిని, మీ సొంత మనిషిని, 3 సార్లు అన్నా నేను, మీ సొంత మనిషిని అడ్డు పెట్టుకొని ఉపయోగించుకొని ఆ వృద్ధుల ఉసురు కొట్టుకుంటున్నారు. లేకపోతే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? శశిభూషణ్ కుమార్, శశిభూషణ్ ఈజ్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్, ఆయన లేఖ వ్రాసినాడు 14/4/24 ఏమని, ది డిస్బర్స్మెంట్ ఆఫ్ పెన్షన్స్ త్రూ ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ వాజ్ ఫౌండ్ నాట్ ఫీజిబుల్ డ్యూ టు మల్టిపుల్ ఛాలెంజెస్. ఇది ఇవ్వటం, బ్యాంకుల ద్వారా ఇవ్వటం కుదరదు అని మీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు. ఆయన వ్రాసాడు లేఖ, మీకు తెలీదా జవహర్ రెడ్డి గారు? అదే మనిషి, అదే శశిభూషణ్ గారు 20/25/4 నెక్స్ట్ డే మరలా రాశారు. ఎవరికి? స్పెషల్ జనరల్ అబ్జర్వర్కి రాశారు, సేమ్ మ్యాన్. ఏమని, ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్ త్రూ ది ఏఈపిఎస్ వాజ్ ఫౌండ్ నాట్ ఫీజిబుల్ డ్యూ టు మల్టిపుల్ ఛాలెంజెస్ టు ఆప్షన్స్ ఆబ్లిక్ నేటివ్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ పాసిబిలిటీ ఆఫ్ పేమెంట్ బీయింగ్ మేడ్ టు డిసీజ్డ్ పెన్షనర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఫర్ ది రాటిఫికేషన్ ఆఫ్ ది అఫోర్సెడ్ ఇష్యూస్. ఇవన్నీ చెప్పి కుదరదని చెప్పారు. 2 లేఖలు రాసినాడు శశిభూషణ్, ది కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ. మరలా ఒక సర్క్యులర్ ఇచ్చారు 2వ తారీఖున, ది కలెక్టర్స్ మీటింగ్ పెట్టాము, ఆ మీటింగ్లో కూడా నాన్ ఫీజిబిలిటీ యూజింగ్ దిస్ డిస్బర్స్మెంట్ ఆఫ్ పెన్షన్స్ త్రూ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అండ్ ఎగ్జామిన్డ్ అండ్ ఫౌండ్ నాట్ ఫీజిబుల్. ఈ 3 లేఖల్లో ఇలా రాసి హఠాత్తుగా బ్యాంకుల ద్వారా ఇస్తామని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఇది రాజకీయ కుట్రలో మీరు భాగస్థులు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కుట్రలో మీ ఇద్దరు భాగస్థులు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా, చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్.
ఎలా అయింది? మూడు లెటర్లు రాశారు కుదరదని, ఇప్పుడు ఎలా కుదిరింది? ఈరోజు నా బ్యాంకుల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో వాళ్ళకి తెలియదండి. పాత్రికేయ సోదరులరా, వాళ్ళ అకౌంట్ లైవ్లో ఉందో లేదో తెలియదండి. సోదరులరా, వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అయిందో లేదో తెలియదండి. బ్యాంకులకి వెళ్తే వీళ్ళని పురుగుల్లాగా చూస్తున్నారు బ్యాంక్ అధికారులు. ఐఎమ్ వెరీ సారీ టు సే. వాళ్ళు కూడా సమాధానం, మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలా. బ్యాంక్ అఫీషియల్స్ కూడా పురుగుల్లాగా, అంటరాని వాళ్ళగా చూస్తున్నారు ఈ వృద్ధుల్ని. మీరేమన్నా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టామని చెప్పారా? పోనీ ఇలా వస్తున్నాం, ఇలా చేయండి అని. వాళ్ళకి అకౌంట్ ఉందో తెలియదు. అన్ని కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలంటే మన పాడేరు నుంచి ఎవరు చెబుతున్నారు 30-40 కిలోమీటర్లు వెళ్ళాలంటే ముసలమ్మ ఎక్కడికి వెళ్ళొద్దండి? బ్యాంక్ ఎక్కడో తెలియదట, ఆ ముసలమ్మకి ఎక్కడికి వెళ్తుందండి? ఎంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. మీ రాజకీయ కక్ష కోసం 69 లక్షల మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఏమి రాజకీయమయ్యా మీది? చెత్త చెత్త రాజకీయం మీది, దుర్మార్గపు రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు. నా మీద కోపం వస్తే రానివాడు మీకు పర్లా. మానవత్వం లేని రాజకీయం మీది, మనస్సు లేని రాజకీయం మీది. మీ మనస్సును ఉపయోగించట్లేదు రాజకీయంలో. అధికారం కావాలన్న ఒక లక్ష్యం ఆరాటం తప్పితే మీకు ప్రజా సంక్షేమం పట్ల, మానవతా విలువల పట్ల మీకు లక్ష్యం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. మీరే బాధ్యులు. ఒక పక్కేమో ఆయన జవహర్ రెడ్డి గారు ఎవరు చావలేదు అంటారు, మరి మీ సాక్షిలో 30 ముగ్గురు చచ్చిపోయినంటున్నారు, పేపర్లో రాస్తున్నారు. అది నిజమా? జవహర్ రెడ్డి గారు చెప్పింది నిజమా? జవహర్ రెడ్డి గారు చెప్పింది నిజమైతే మరి సాక్షి నోటీస్ ఇవ్వాలి కదా ఆయన. ఏ సాక్షి, బుద్ధి లేదా నీకు? ఎలా రాస్తావు నువ్వు? నీ మీద ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుంది అని సాక్షికి నోటీస్ ఇవ్వాలిగా. సాక్షి అంటే నీదే కదా, సాక్షి అంటే మీకే కదా నోటీస్ ఇవ్వాలి. ఇచ్చారా మీకేమన్నా? మీ ఇంట్లో వాళ్ళకే కదా నోటీస్ ఇవ్వాలి, ఇచ్చారా? వాట్ ఇస్ దిస్ డ్యూయల్ రోల్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంతమంది చనిపోవటానికి మీరే బాధ్యులు అంటున్నా. యూ హ్యావ్ జగన్మోహన్ రెడ్డి, మీరే బాధ్యులు. వీళ్ళ చావుకి మీరే కారణం. యూ హ్యావ్ కిల్డ్ దెమ్. మీ రాజకీయ కుట్ర వల్ల చనిపోయినారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా పెన్షన్లు రాలేదు. 92% అని అబద్ధం అంటున్నాడు జవహర్ రెడ్డి గారు. బ్యాంకులో వేస్తే వాళ్ళకి చేరినట్టండి. ఏం సార్ మీరు చెప్పండి, పత్రికేశ్వరులు బ్యాంకులో వేస్తే చేరినట్ట? బ్యాంక్ ఆ లబ్ధిదారుడు వచ్చి బ్యాంకుకు వచ్చి డబ్బు తీసుకొని జేబులో పెట్టి మెట్లు దిగి వెళ్తే అప్పుడు చేరినట్టు. మీకు చిత్తశుద్ధి ఉందా? బ్యాంకులో ఎంత డిస్బర్స్మెంట్ అయిందో లెక్క ఉందా మీకు? మీరు ఒక చీఫ్ సెక్రటరీ అండి. ఐ వెరీ సారీ టు సే. బ్యాంకులకి అన్ని జమ చేశారు. ఎంతమంది లబ్ధిదారులు బ్యాంకుల్లో నుంచి ఈరోజు తీసుకున్నారు? ఎంతమంది రిసీవ్ చేసుకుని డబ్బు జేబులో పెట్టుకుని పెన్షన్ వచ్చింది మాకన్నా సంతోషంతో బయటకు వెళ్ళారు చెప్పగలరా? ఆ లెక్క ఉందా మీ దగ్గర? ఆయన చెబుతున్నారు ఎంతమంది 48 లక్షల మందికి బ్యాంకులు వేస్తే 8 లక్షల మందికి తీసుకున్నారు బ్యాంకులో డబ్బు విత్డ్రా చేసుకున్నారు. ఆ బ్యాంకర్స్ కొంతమంది దుర్మార్గపు ఆలోచన వాళ్ళు పాత బాకీలు ఉన్నాయని ఇందులో జమ చేసుకుంటున్నారంట. పెన్షన్ ముసలిదానికి రావట్లేదు, ఈ ముసలాయనకి రావట్లేదు. ఇంత అమౌంట్ ఉండాలి, ఉంటేనే నీకు డబ్బులు ఇస్తామంటున్నారంట బ్యాంకర్స్. మీకు నిజంగా జవహర్ రెడ్డి గారు నాకు ఎందుకో మీ పట్ల నాకు గౌరవం అంతా పోయింది. మీ మీద ఉన్న గౌరవం అంతా మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఫెసిలిటేటర్స్ అని ఉంటారు బ్యాంక్స్లో, వాళ్ళు ఇంటికెళ్ళి డబ్బు ఇచ్చి ఏదో కొంత పర్సంటేజ్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తారు. అదన్నీ మీరు చేయవలసింది. ప్రతి బ్యాంకులో ఉన్నారు అటువంటి వాళ్ళు. మీరు ఒక బ్యాంకర్స్ మీటింగ్ పెట్టారా? ఇలా చేయవలసి వచ్చిందా పాపం వాళ్ళకి? అంటే మనుషులు అంటే లెక్కలేదు మీకు, మీకు మీ ముఖ్యమంత్రికి. జవహర్ రెడ్డి గారు, మీకు మీ ముఖ్యమంత్రికి మనుషులంటే లక్ష్యం లేదు, మనుషులంటే లెక్కలేదు మీకు. వాళ్ళు చచ్చినా పర్లా, ఏమైపోయిన పర్లా, మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండాలా, ఇదే కదా మీ లక్ష్యం. అందుకే కదా ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పటి కూడా నాకు తెలిసి 50% కూడా బ్యాంకులోంచి తీసుకెళ్లేదు వృద్ధులు. ఈరోజు 4వ తారీఖు
ఫస్ట్ తారీఖుని మీరు బటన్ కందులు వేసా ఉన్నారు, ఎంతమంది తీసుకెళ్లారో లెక్క చెప్పండి. మీకు ధైర్యం ఉంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. బ్యాంకులో వేస్ట్ అయిపోయినట్టుగా సార్, ఇట్ హాస్ టు రీచ్ ది బెనిఫిషియరీ. బెనిఫిషియరీకి చేరాలా, చేతిలో పడాలా డబ్బు? పడిందా? అకౌంట్లు చాలా ఫ్రీజ్ అయిపోయినాయి. ఫ్రీజ్ అయినప్పుడు అమౌంట్ మళ్ళీ మీకే వస్తుంది, ఎంత తిరిగి వచ్చింది? ఆ వృద్ధుల ఉసురు కొట్టుకోక మీకు మీకు ఉసురు తగలదా? అటువంటి అమాయకులు, చదువు సంజయం లేని వాళ్ళు, జీవిత చరమాంకంలో ఉన్నవాళ్ళు, చాలామంది 85 ఏళ్ళు దాటిన రేపో మాపో అంటున్న వాళ్ళ ఉసురు కొట్టుకోదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు, ఉసురు కొట్టుకోదా మీకు జవహర్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు మానవత్వం ఉంటే మీరు చేయించేవాళ్ళు. యు కెన్ డూ ఇట్. ముఖ్యమంత్రి గారు, మీకు మానవత్వం ఉన్నా, నైతిక విలువలు ఉన్నా, ఏ జవహర్ రెడ్డి చేయవయ్యా అంటే చేసేవాడు అతను. ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు, వాళ్ళు చచ్చినా పర్లేదు, నాకు రాజకీయ లబ్ధి కావాలా? అదే కదా మీ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే కదా ఈరోజు అంతమందిని ఇబ్బంది పెడుతున్నారు, మా జాతి వాళ్ళందరినీ, పేద వర్గానికి చెందిన వృద్ధుల్ని వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. లీవ్ సైడ్ ది డీటెయిల్స్, నేను మాట్లాడను డిసైడ్ డీటెయిల్స్. ఈ లెక్కలు కూడా నేను చెప్పను. ఒక సర్టిఫికెట్ ఇవ్వగలరా ప్రభుత్వం తరఫున, జవహర్ రెడ్డి గారు? మీరు బ్యాంకులో ఎంతమందికి వేశాం, ఎంతమంది చేతులకి వెళ్ళిందో డబ్బు తీసుకొని బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకొని ఇంతమంది ఇళ్ళకెళ్ళారు అని చెప్పగలరా మీరు? ధైర్యం చేయగలరా మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వటానికి? ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి నోటీసులు ఇస్తారు. ఇదే అరాచకమా? పాకిస్తాన్లో ఉన్నామా? ఏమైనా ఈ దుర్మార్గపు దేశాల్లో ఉన్నామా? డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజలుగా మీరు బాధ్యులు జగన్మోహన్ రెడ్డికా? ప్రజలుగా జవాబుదారి మీరు, మీ వాడికా జవాబుదారి? కడుపు మండిపోతుంది సార్ ఇటువంటి వింటూ ఉంటే. ఒక్కసారి పొద్దున ఆఫీసులో కూర్చుంటే ఎన్ని ఫోన్లు వస్తున్నాయి. పైగా అటండి, మీకు తెలీదు ఈ వైఎస్ఆర్ వాళ్ళు వెళ్ళి కొంతమంది బ్యాంకుల్లో క్యూలో నిలబడే ఆ వృద్ధులు ఆ చీర కొంగు పైన కప్పుకొని లేకపోతే గోని సంచులు వేసుకున్నారండి తల మీద, ఆ ఎండకు తట్టుకోలేక గోని సంచులు వేసుకున్నారు. కొన్ని చోట్ల గొడుగు కూడా కొనుక్కోలేరు వాళ్ళు. ఆ గోని సంచులు తల మీద వేసుకొని ఎండకి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ దగ్గరికి వైఎస్ఆర్ నాయకులు కొంతమంది, మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా, చంద్రబాబు గారి వల్ల అని అబద్ధాలు. మీరు ఎంత నేరమైనా చేయగలరు ఈ మనస్తత్వం ఉన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత దుర్మార్గమైనా చేయగలరు? ఎంత ఆలోచనలో మీరు ఎవరినైనా లేపేయగలరు? మీరు సొంత మనుషులు పర మనుషులు తేడా కూడా ఉండదు మీకు. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు, నాకు ఇంకొన్ని ఎన్ని అడ్డం ఉన్నాయి కదా ఇప్పుడు, అంతకంటే నేను లోతుగా వెళ్ళను. ఏదైనా యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఎనీథింగ్. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ పదవిని కాపాడుకోవటం కోసం ఏమైనా చేయగలరు, ఎవరినైనా వేసేయగలరు మీరు. ఆ వరలరామ ఏదో ఎక్కువ మాట్లాడారు, సంగతి చూడండి అంటారా మీరు? ఏమిటి పరిస్థితి? ఎప్పటికైనా నాకు నా ప్రెస్ మీట్ ఉద్దేశం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడకండి. ఈ నేరం చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, రమేష్ కుమార్ మీద తొయ్యొద్దు, నెట్టొద్దు, ఆపాదించొద్దు. మీరే ఓన్ చేయాలా, నేను తప్పు చేశానని చెప్పండి. 69 లక్షల పెన్షనర్లకి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని చెప్పండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, నా వల్ల 33 మంది చచ్చిపోయారు మా సాక్షి లెక్కల ప్రకారం, ఇప్పుడు ఇంకా 7 మంది ఇప్పుడు 2వ దఫాలో చనిపోయారు, ఇంకా ఇబ్బంది పడుతున్నా, నేనే కారణం, నన్ను క్షమించండి అని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు, మీకు నైతిక విలువలు ఉంటే. చంద్రబాబు గారు ఇన్ వాట్ వే ఈజ్ కన్సర్న్ అని, ఈ పెన్షన్లకు ఆయనకి ఏమి సంబంధం అండి? వాలంటీర్స్ విధానాలు సరిగలేవు, రాజకీయ పార్టీని భుజాన్ని వేసుకున్నారు, పబ్లిక్ సర్వెంట్స్ లాగా లేరు, పొలిటికల్ సర్వెంట్స్ లాగా ఉన్నారని చెప్పి వాళ్ళని వద్దంది ఎలక్షన్ కమిషన్.
మీరు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయమంటే మీ జవహర్ రెడ్డి గారు బిగుసు కూర్చున్నారు మీ డైరెక్షన్ వల్ల. వాళ్ళు చావాళ్ళు చావని ఇవ్వద్దు అన్నారు, లేకపోతే ఇవ్వగలడు. నేను కూడా మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నా, మాకు తెలిసి అంతమంది ఇవ్వగలరు. సారా షాపుల దగ్గర, లిక్కర్ షాపుల దగ్గర ఉపాధ్యాయుల్ని పెట్టి వాళ్ళ వృత్తి ధర్మానికి, వాళ్ళ వృత్తి ధర్మానికి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాళ్ళని సారా కోట్ల దగ్గర కాపులా పెట్టి క్యూలు పెట్టించిన మీరు వృద్ధులకి పెన్షన్లు ఇవ్వటానికి 2 రోజులు వాడలేరండి. ఆ టీచర్స్ అందరూ బయటకు వచ్చి 4 లక్షల మంది టీచర్స్ బయటకు వస్తే 69 లక్షల మందికి 2 రోజులు ఇచ్చేవాడు. 2 డేస్ ఏ వయో నాట్ యూజుడిదాం. ఎంతమంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, ఎంతమంది సచివాలయ స్టాఫ్ ఉన్నారు? అబద్ధాలు చెప్పారు, అబద్ధాలు చెప్పి పోనీ ఏదైనా మీరు ఆ తప్పు ముదానేసుకోకుండా చంద్రబాబు గారి మీద నెడతారు. అందుకే రాష్ట్ర ప్రజలారా, వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న వృద్ధులారా, మీ అందరికీ నమస్కారం చేసి తెలియజేస్తున్నా, ఈ నేరం జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ నేరం జవహర్ రెడ్డి గారిది. ఆయన అసమర్థ పరిపాలన వల్ల మీకు డోర్ టు డోర్ ఇవ్వలేకపోయినారు. ఆయన ఎవరికో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయటం వల్ల మీకు డోర్ టు డోర్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు డోర్ టు డోర్ జరగటానికి లేదు, వాళ్ళు ఏమైపోయినా పర్లేదని. దాని పర్యవసానమే ఈ ఇబ్బందులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి రాజకీయం తప్పుడు రాజకీయం మంచిది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి తప్పుడు రాజకీయం ఆట్టే కాలం చల్లదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేను అందుకే ఈ మరణాలకి, ఈ వృద్ధుల పెన్షన్ల రూపంలో ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులకి, ఈ అగచాట్లకి అన్నిటికీ కూడా బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారనే ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రమే అని చెప్పి కూడా తెలియజేస్తూ, అటువంటి వ్యక్తిని ఆదరించాలా నిరాదరించాలా రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకోండి. అటువంటి వ్యక్తికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలా లేదా రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకోండి. అటువంటి వ్యక్తి అధికారంలో ఉంటే మనకు నష్టమా లాభమా రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకోండి. మన గురించి, మన అభివృద్ధి గురించి, మన బిడ్డల సంక్షేమం గురించి, రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి గురించి ఆలోచించే మనిషి కావాలా, లేకుంటే ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, మీరే తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, వృద్ధులు పెన్షన్దారులందరూ కూడా క్షమించండి, ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మీకు ఇటువంటి అగచాట్లు తప్పవు. ఈ అగచాట్లన్నీ కూడా తీరే రోజు త్వరలోనే వస్తుంది, 13వ తారీఖున. అదొక మంచి నిర్ణయం రాష్ట్ర ప్రజలందరూ తీసుకొని రాక్షస పరిపాలనకు చరమగీతం పాడండి, ప్రజాస్వామ్య పరిపాలనని స్వాగతించండి అని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? ఏం బ్రదర్? ఇదే మంచి క్వశ్చన్ ఇస్తారు మీరు. ఇదే సమస్య చంద్రబాబు గారి టైంలో ఉంటే ఆయన అవసరమైతే 2 రోజులు ప్రచారాన్ని కూడా ఆపుకొని కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చీఫ్ సెక్రటరీని, పిఆర్ఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఐఏఎస్ అధికారులందరిని కూడా కూర్చోబెట్టుకొని కలెక్టర్లందరిని కూడా వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని ఒక్క బిడ్డకు, ఒక్క వృద్ధులకి, వృద్ధురాలు కూడా ఇబ్బంది జరగటం లేదు, అవసరమైతే మీరు కూడా వెళ్ళి నిలబడండి, ఇంటింటికి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేవాళ్ళు, చేయించేవాళ్ళు. అది జరిగిండది ఇతనికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవటం వల్ల, కలెక్టర్లు ఏం డ్యూటీ చేస్తారో ఇతనికి తెలియకపోవటం వల్ల, ఐఏఎస్ ఆఫీసర్ల విధి నిర్వహణ ఎలా ఉంటుందో తెలియకపోవటం వల్ల, ప్రభుత్వ పరిపాలన విధానం మీద అవగాహన లేకపోవటం వల్ల, ఆట్టే చదువు సంఖ్యలు కూడా ఎక్కువ లేకపోవటం వల్ల ఇది జరుగుతూ ఉన్నది. చంద్రబాబు గారు అయితే ఇది జరగదు, ఇంటింటికి జరిగి ఉండేది డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.